यादाद्री भुवनगिरी जिल्ला वलिगोंड मंडलंलोनी वेल्वर्ती ग्रामंलोनी कोद्दिमंदि पेद्द मनुषुलु तम इंटि स्थलान्नि भूमिनि लाक्कोडडानिकि प्रयत्निस्तू तन इंटि स्थलंलो अक्रमंगा इंटि निर्मिस्तुन्नारनि मंडल परिधिलोनि वेलुवर्ती ग्रामानिकि चेंदिन पसल चिन्नय्य आवेदन व्यक्तं चेशारु। मंगलवारं मंडल केंद्रंलो विलेकर्लतो माट्लाडुतू ग्रामंलो तन तंड्रि आस्ति अयिन 254 गजाल इंटि स्थलान्नि 4 एकराल 33 गुंटल भूमिनि आधीनंलोकि तीसुकोनि ग्रामानिकि चेंदिन व्यक्ति एलांटि पर्मिशन लेकुंडा अक्रमंगा इंटि निर्माणान्नि चेपडुतुन्नारनि దీనిపై 2016వ సంవత్సరం నుండి కోర్టు నుండి ఎన్నిసార్లు ఇంటి నిర్మాణాన్ని ఆపాలంటూ నోటీసులు తెచ్చిన గ్రామ పెద్ద మనుషుల అండతో గ్రామ పంచాయతీ ఇంటి నిర్మాణ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు। దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ వరకు కోర్టు ద్వారా ఆపాలంటూ నోటీసులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు। గ్రామ పెద్ద మనుషులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కొద్దిమంది కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వెల్లబుచ్చారు। దీనిపై అధికారులు స్పందించి తన ఇంటి స్థలాన్ని తన వ్యాపార భూమిని కబ్జాదారుల నుండి విడిపించి తనకి ఇప్పించాలని అధికారులను ఈ సందర్భంగా వేడుకున్నారు। మా గ్రామంలో మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి 4 ఎకరాల 33 గుంటల భూమి మరియు ఇల్లు జాగా దొడ్డి జాగా ఈ మూడు ప్రాపర్టీలు ఉన్నాయి। ఇందులో భాగంగా చిన్నవర్తిని జోజప్ప అనే వ్యక్తి మా తమ్ముని ద్వారా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। దొడ్డి జాగని దాని మీద బేస్ చేసుకొని మేము కోర్టుకు వెళ్ళాము। कोर्ट जजमेंट कापी नल अंड वाइड अटे फसल की वारस अभी चलती वेरे वाली चंदा की वील्ले माला अदे बेस आर्डर सीनियर सिविल जज बोरी वो स्टे इंटीरियर आर्डर्स इच्छी प्लस इंजक्षन आर्डर वे दाँ अधिकार एमआरओ की एमपीडीओ की कलेक्टर गार कमीशनर ऑफ पुलिस रात वारे इवान जी इंदो भाग ऊर्जा एवरते मनो वालू नाद दाड़ी प्रयत्न चू नीमा कोर्ट के सैटलमेंट लेकिन नी भूमि इन रिटे आक्रमित कड़ता एम चुस्कोर ना कोर्ट आड़ काबी पै अधिकार नैन विज्ञप्ति మాది మా తాతల ప్రాపర్టీ మా ఫాదర్ ప్రాపర్టీ నాకు సహాయం చేయాలని కోరుతున్నాను। చెప్పండి సార్। పసల లూర్దు శౌరి అదే విధంగా పసల లొడారి శౌరి బందనాదం బ్రోకర్ శౌరి వీళ్ళందరూ నా ఇల్లు పాత ఇల్లు నేను కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మార్చి 8/2021 నాడు 9/10/11 ఈ 4 రోజులు నన్ను ఇల్లు కట్టకుండా వాళ్ళు అడ్డుపడ్డారు। నేను పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా చేసి యాక్షన్ తీసుకోమని ఎస్ఐ గారు చెప్పాను। ఇప్పటిదాకా దాని మీద ఎస్ఐ గారు ఎలాంటి స్పందన లేదు। అదే విధంగా నేను ఎస్ఓటి లో కంప్లైంట్ ఇయడం జరిగింది। దాంట్లో ఎస్ఐ గారు ట్రెస్పాస్ అయినటువంటి పర్మిషన్ లెటర్ ని యాడ్ చేయడం జరిగింది। నేను పాయింట్ అవుట్ చేసాను ట్రెస్పాస్ అయిండు కంటెంట్ కేస్ అయితే సార్ అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపోని ఇప్పటిదాకా నన్ను పోలీస్ స్టేషన్ చేయకుండా తగ్గించాడు। మళ్ళీ అగైన్ మళ్ళీ ఇప్పుడు 4-5 నెలల తర్వాత మళ్ళీ నేను ఎస్ఓటీలో పెట్టడం జరిగింది। నాకు న్యాయం చేయమని కమిషనర్ ఎస్ఓటీ కమిషనర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది। దాని మీద నా యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను। ఇప్పుడు మన ఒలిగొండ పిఎస్ఓ లెవెల్ పట్టించుకోవట్లేరా? పట్టించుకోవట్లేదు। ఏమంటారు పోయినప్పుడల్లా ఎఫ్ఐఆర్ కాఫైనా కూడా పట్టించుకోవట్లేరా? ఎస్ఐ వారికే ఇచ్చాను నేను రాఘవేంద్ర గౌడ్ రాజేంద్ర గౌడ్ వేలాంకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ఆయన కలిసిరా మీరు? ఆయన రెండు సార్లు కలిసాను। ఇప్పుడు కొత్త వచ్చిన ఎస్ఐ గారిని రెండు సార్లు రెస్పాండ్ చేశారు గారు కొంచెం ఆగండి మీరు నేను చేస్తాను అని అంటున్నారు అయినా కానీ వాళ్ళు నాకు న్యాయం చేయడం లేదు కాబట్టి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను।